चंद्रबाबु अबद्धालु कुकेरा फड्रस अनि मावोयिस्टुलु टेररिस्टुलु कंटे चंद्रबाबु यमा डेंजर अनि एमएलए वासुपल्लि गणेश कुमार अन्नारु। राष्ट्रंलोनि देवालयाल कुट्रकु टीडीपी कारणमनि आरोपिंचारु। ఒక మతాన్ని రెచ్చగొట్టి బలపడాలనుకుంటే అంతకన్నా హీనమైన చర్య మరొకటి ఉండదని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు। ఎంపీలు ఆకర్లనేమో లవ్ దర్శనం నిల్చొని ఎమ్మెల్యేలకు లవ్ దర్శనం ఇస్తారండి। ఫైల్ పట్టుకొని దేనికి వెళ్తామండి? ప్రజల కోసమే కదా ఉన్నాం, ఆ ఓటేసే ప్రజల కోసమే కదా, ఆ ఏ పని వస్తా చేయడానికి కదా మేము ఉన్నాం, అది చేస్తే కదా, అదే కదా గవర్నమెంట్। నేను అడిగితే నీ దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు పాదయాత్ర చేసావు, నీ దగ్గరకి ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చాయి? కొన్ని వేల గ్రీవెన్సెస్ నీ దగ్గర వచ్చి పడ్డాయి। ఆ గ్రీవెన్సెస్ కు ఒక్కరిది అయినా సరే నువ్వు రిప్లై ఇచ్చి పని చేసావు అనుకో। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్ల ఏమొక పాదయాత్ర చేసిన తర్వాత గ్రీవెన్సెస్ వస్తే దాన్ని జనరలైజ్ చేసేసి మనం ఒక ప్రాబ్లం చేస్తే ఆ మనం ఒక ఇండివిజువల్ ప్రాబ్లం అయితే అది జనరలైజ్ చేసి ఇలాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక నామ్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి ఒక పాలసీని ఏమో ఇంప్లిమెంట్ చేసి చక్కగా సర్దిద్దేస్తున్నారే। ఏ నేనే ఒక ఎగ్జాంపుల్ కనకమాల టెంపుల్ కి అక్కడ ఉండే కోటల వెంకటేశ్వర టెంపుల్ కి ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒక 6 టెంపుల్స్ తీసుకెళ్లి వెళ్తేనేమో 14 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు। ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దగ్గరికి ఆ ఫైల్ ని తీసుకొని రాలేదా? చంద్రబాబు నాయుడు నువ్వేమేం చేసావా? హిందూస్ ముస్లింస్ పట్టుకున్నటువంటి అంగడి దెబ్బ ఏమో ఇష్యూ ఏమో 4.5 ఎకరాలు అన్ని అదేమో ఎన్క్రోచ్మెంట్ అయిపోయింది, గత ప్రభుత్వం ఏమో 10 ఎకరాలు ఏమో మధురవాడ ఇచ్చింది అది మళ్ళీ రివోక్ చేసి ఆ ఫైల్ ఏమో అప్పు చెప్పండి అని చెప్పేసి నీ దగ్గర ఫైల్ ఎన్నిసార్లు పెట్టుకుని రాలేదు? ఏ హిందూ ముస్లింస్ అప్పుడు నీకేమో కనిపించలేదా? వాళ్ళ తగు నీకు కనిపించలేదా? తగులు లేని ఫ్రీ ఆంధ్ర రాష్ట్రం చేయడానికి నీకేంటి 10 ఎకరాలు నీకే సొలపేయట నాకు అర్థం కావట్లేదు, నీదేమని ఇచ్చేస్తావా? నీదేమని ఇచ్చేస్తావా? బీజేపీకి వాళ్ళ ఫుట్ ప్రింట్ పెంచుకోవాలని చెప్పి ఒక తాపత్రయం ఈ రాష్ట్రాల్లో అది ఎప్పటికీ నెరవేరదు। ఇంత నీట్ అండ్ క్లీన్ గవర్నెన్స్ జరుగుతున్నప్పుడు వారికి ఒకటే ఒకటి ఐడియాలజీ, పార్టీ ఐడియాలజీ ఒకటే ఏంటంటే రెండు, ఒకటి ఆవు రెండోది ఏమో హిందుత్వం। నేను సభాంగా చెప్తాను, ఇప్పుడు ఇంకొక మాట కూడా సార్ నేను సలహా ఇస్తాను, ఇప్పుడు హిందుత్వం మీద టెంపుల్స్ మీద పడ్డారు, తర్వాత ఆవుల మీద కూడా పడతారు, వీళ్ళు పడతారు వీళ్ళు మన ఇప్పుడు ఆవుల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వానికి। లించింగ్ మోబక్లసీ బీజేపీ వెపన్ ఒకటే, ఏ రాష్ట్రంలో చూడండి వాళ్ళు మొదట అడుగుపెట్టింది లించింగ్, ఆఖరికి చనిపోయిన ఆవులకి స్కిన్ తీస్తారన్నమాట, అది ఒక కమిటీ ఉంది అది మన భారతదేశంలో। అటువంటి వాళ్ళని కూడా మొబక్రసీ వెళ్ళి చౌకబాదులు బాధ చంపేశారన్నమాట యూపీలోని అలాంటి రాష్ట్రాలన్నింటి కూడా, అది ఒకేసారండి అలాంటి లించింగ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా ఏమో కన్విక్టెడ్ అయిన వాళ్ళేమో సన్మానం చేశారు బీజేపీ వాళ్ళు చేయలేదా? సరే ఇప్పుడు లించింగ్ కూడా రావచ్చు, ఆఖరికి మొబక్రసీ రావచ్చు, ఆవుల్ని స్లాటర్ చేసి ఇదిగో ఈ వైసీపీ చేసిందని చెప్పేసి ఇప్పుడు చెప్పి ఇలాంటి వాటి రావచ్చు। దయచేసి నేను అధికారి సభాం కానీ మీరే వారిని ఐ రిక్వెస్ట్ యూ, ఐ అపీల్ యూ, సీ దట్ సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్, ప్రికాషనరీ మెథడ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి సీసీ క్యామ్స్ ని కూడా ఇమీడియట్ గా అన్ని దగ్గర కూడా చేసి పెట్టి ఎవరైతే దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా యూ హావ్ టు టాక్ విత్ ఐరన్ హ్యాండ్స్ అని చెప్పేసి నేనైతే సలహా ఇస్తా ఉన్నాను। ఒక రాముడు విగ్రహానికి దేవాలయాలకి అసలు భద్రత లేదు, ఇప్పుడు వరకు ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం ప్రతిపక్షాలు అంటారు। ఈరోజు 23 టెంపుల్స్ ఆల్రెడీ ఒకటే చెప్తా కదా, ఒకసారి ఇందాక నేను చెప్పాను 43 ఎన్నో టెంపుల్స్ లోని 23 టెంపుల్స్ లో ఏదైతే జరిగిందో అందరూ దొరికిపోయారు, దాంట్లో ఎక్కువగా టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు। ఏదైతే గొరిలా వార్ఫేర్ చేశారో హిట్ అండ్ రన్ చేశారో అది ఇంకొక ఇంతవరకు దొరకలేదు, దొరికితే వాళ్ళు కూడా నాకు ఎక్కడి తప్పుకోలేదు తప్పించుకోలేదు, దొరికితే వాళ్ళు కూడా ఇట్ టేక్స్ టైం, లా విల్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నమాట, విఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ది రూల్ ఆఫ్ లా, అందరికీ కూడా ఒకటే లా, లా బీయింగ్ నో రెస్పెక్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఉండరు లా, అలాగే నో సిటిజన్ కెన్ బికమ్ లా ఆన్ టు హిమ్సెల్ఫ్,
ఎవరు కూడా నేనే చట్టాన్ని చెప్పేసి అనుకోలేరు. అందరూ సరి సమానమే. వెళతారు దాని లోపలి నువ్వు రథయాత్ర చేస్తావు, ఏం చేస్తావు నాకు అర్థం కట్టు. రథయాత్ర చేసి ఓటు రాజకీయం, మత కల్లోలం చేసి ఓటు రాజకీయం, ఇది ఒకటి. అటు అటు కోల్కతాలో అక్కడ వెస్ట్ బెంగాల్లో సేమ్ సేమ్, తెలంగాణలో సేమ్. కానీ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చాలా విద్యావంతులు, చక్కగా వాళ్ళేమో డిసైడ్ చేస్తారు. అదే వీళ్ళ బాధ అంతా కూడా. మతం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకి వేరు చేస్తుందని చెప్పేసి వీళ్ళ యొక్క కుటీల రాజకీయాలు అన్నమాట ఇది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విల్ గివ్ ఎ ఫిట్టింగ్ రిప్లై ఇస్తారు, దీనికి ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు.